తాతగారు నమస్తే తాతగారు మీ పేరు ఫైర్ నాయర్ యామల ఫైర్ నాయర్ యామల ఫైర్ నాయడా ఏం చేస్తుంటారు మీరు నేను రైతు పని చేస్తాం రైతు పని చేస్తుంటారా మరి రైతుల కష్టాలు ఎలా ఉన్నాయయ్యా రైతుల కష్టాలు ఇప్పుడు బాగే ఉన్నాయి ఏంటి బాగున్నాయి ఏంటి మా కేటీఎం పెన్షన్ లేస్తాండు ఉచితం బియ్యం ఇస్తాండు 35 కేజీలే ఇంకా పెన్షన్ లేస్తాడు అన్ని చూసుకుంటాడు మరి సకాలంలో వర్షాలు పడ్డాయి కదా నిన్న మొన్న మొన్న వర్షాలు విపరీతం పడ్డాయి కదా మరి మీ పంటలు ఎలా ఉన్నాయి బాగున్నాయి నష్టపరిహారం మొంత చెడు అన్నీ మాకు నష్టపరి నాకు 20,000 వేసాడు నష్టపరిహారం 20,000 వేసాడు జగన్ అన్న ఎప్పుడు వేసాడు మొన్న తొలి నెలలోని నెలలో వేసాడా ఈ నెల ముందుపోయిన నెలలోని అప్పుడు వర్షాలు పడలేదు కదా ఎలాగేసాడు ఆంటీ చేయాలి ఇరిగిపోయి అంటి చేయని ఇరిగిపోయా వర్షాలకు ఇరిగిపోయా గాలికే మరి వర్షాలు లేట్ పడలేదు కదా గాలి రాత్రితో తుఫాను వస్తే ఇరిగిపోయినాయి ఇరిగిపోతే మనిషి నాకింకెంత వేసాడు ఒకరు 60 చేయలు 70 వేలు వేసాడు వేసాడా జగన్ అన్న అంత బాగా వేసాడు జగన్ అన్న బాగా వేసాడు మరి ఎలాగన్న ఇప్పుడు జగన్ అన్న వచ్చాక మీకు బాగా ఉందా జగన్ అన్న వచ్చినప్పుడు మాకు బాగా ఉంది వీడు కూడా తడిపిడి తడిపెడితే పడిన వాళ్ళు వాళ్ళకి అంటారు ఆ జగన్ బాగులేదు చంద్రబాబు నాయుడు తోచేది ఎంతరాయని ఏటీ లేదు ఏటీ లేదు చంద్రబాబు నాయుడు వస్తే ఏటీ తోచేడు నోకి నో నో నోకేశు 6,000 కోట్లు ఎన్నో ఎల్ఎస్ఎల్ కట్టి అది ఇంటి వేడిచినాడు ఒకటే మళ్ళీ జగన్ అన్న కొన్ని ఇచ్చాడు జగన్ అన్న కొన్ని ఇచ్చాడు కానీ నారా లోకేష్ 6,000 కోట్లు తీసుకున్నాడు 6,714 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు చేసిన పని కొడుకు చేసింది ఇప్పుడు కొడుకు చేస్తే నా చేతి దొంగ మా బాబు చేస్తే నా చేతి అంతే కదా ఎప్పుడు చేసిన దొంగ మరి అలాగే ఇప్పుడు అంతే నారా లోకేష్ ఇలాంటి పనులు చేశాడంటావా ఇప్పుడు చంద్ర జగన్ అన్న వచ్చాక అలాంటి పనులు ఎట్లా లేవంటావా లేవు లేవంటావా మంచిగా చేస్తున్నాడా బాగా అందరికి రైతులకి డ్రైవర్కి అందరికి బాగా చేస్తాను ఏటట్టు చేస్తాడు ఏ మంచి పథకాలు నాలుగు పథకాలు చెప్పయ్యా బియ్యం ఇస్తాడు ఇంకా ఉచితంగా బియ్యం ఇస్తాడంటే ఇంతకుముందు బియ్యము సన్న బియ్యం ఇచ్చాడు అన్నారు కదా ఇప్పుడు సన్న బియ్యం బియ్యం ఇస్తాడు అవి ముక్కు పని బియ్యం ఇచ్చాడు కొన్ని రేట్లు ఇప్పుడు సన్న బియ్యం ఇవ్వట్లేదు అట్లా ఇస్తాడు సన్న బియ్యమేనా ఇంకా నా ఇంట్లో ఉన్నాయి బియ్యం రబ్బర్ బియ్యం అంటే ఇప్పుడు వచ్చింది రబ్బర్ బియ్యం కట్ట మాట్లాడు రబ్బర్ బియ్యం ఇవ్వట్లేదు ఇవ్వలేదు మరి ఇంకేటి వస్తున్నాయి సన్న బియ్యం ఇస్తాడు మరి ఇంకా ఇంకేటి వస్తున్నాయి బియ్యం తప్ప ఇంకేటి వస్తున్నాయి బియ్యం ఇస్తాడు పప్పులు ఇస్తాడు అవన్నీ ఇస్తాడు పంచదార ఇస్తాడు ఎవరు జగన్ అన్న ఇస్తాను పంచదార ఇచ్చాడు ఇప్పుడు 2 కోట్ల నూనన్న కందిపప్పు మొన్న నడిపి ఇచ్చాడు ఇచ్చాడా జగన్ అన్న ఎవరు ఎవరు చెప్పలేదు అమ్మా అంటారు జగన్ అన్న ఏటి ఇవ్వలేదు మామే పచ్చ ఇది ఈర్లు నాన్న పెన్షన్ ఎటు వస్తుందా పెన్షన్ వస్తుంది మరి ఇంకేటి వస్తుంది మీకు పెన్షన్ వస్తుంది ఒక పెన్షన్ మరి 9 నవరత్నాలు పెట్టాడు కదా జగన్ అన్న ఒక పెన్షన్ ఒకటి మేటయ్యా పెట్టుద్దా పెన్షన్ ఏది మరి వచ్చిన చొమ్ము మనం 4,000 తెచ్చాను బ్యాంక్ వెళ్ళా చేసినవి రైతు భరోసా చేసినవి రైతు భరోసా చేశారా మళ్ళీ ఇంకేటి వస్తుంది మరి ఇంకేటి ఇస్తుంది అంతే ఎన్ని ఎకరాలు ఉంది పొలం మాకేమి 2 ఎకరాలు ఉంది 2 ఎకరాలు ఉందా 2 ఎకరాలు నువ్వు సొంతగా పండించుకుంటా సొంతగా అంటిచేని వేసుకుంటా సొంతగా అంటిచేని సొంతగా సొంతగా మరి ఎలాగా కిట్టుబాటు ధరలు ఎలా ఉన్నాయి మరి మా కిట్టుబాటు అమ్ముకున్నాను గేల 130కి 180కి అమ్ముకుంటాను తింటాను 130కి 180కి అమ్ముకుంటున్నారా అమ్ముకుంటాను అంటే ఒక్కొక్క గేల అమ్ముకోవాలి ఒక గేల 180కి మనకి ఎరువులు గట్ట ఏమైనా జగన్ అన్న ఏమైనా ఇచ్చాడా ఎరువులు అన్నీ ఇస్తాను ఎరువులు అన్నీ చేస్తాను ఇది మొన్న మందు కొట్టాం గుండ కొట్టాం అన్నీ చేస్తే ఇస్తాను అన్నీ ఇస్తాను ఎరువులు కాదు ఏంటి మాకు లాభం లేదు లోపట్లేదు అంటావా మరి అలాగే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి జగన్ అన్న వస్తే బాగుంటుంది చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది జగన్ అన్న వాళ్ళిద్దరు దెబ్బలు ఆడుతాను రెగులు వస్తే వస్తారు వాళ్ళు దశమాట అది చంద్రబాబు నాయుడు వస్తాడు జగన్ అన్న వస్తాడు ఇద్దరు తనుకోవడమే తనుకున్న తర్వాత ఎవరికి వెళ్తే వాళ్ళది అంతే అంతే కదా మరి ఇది గేమ్లు టైప్ అంటారు కనపురం జగన్ వస్తాడు అని చెప్పగలమా కనపురం చంద్రబాబు వస్తాడు చెప్పగలమే చెప్పలేమంటావా ముందు చెప్పలేము మరి నువ్వు ఓటేసే విధానం ఎవరికి వేస్తే బాగుంటుంది అని నువ్వు అనుకుంటున్నావు నాన్న జగన్కి వేస్తే బాగుంటుంది మేము అనుకుంటాను కొందరు జగన్కి వేస్తారు కొందరు వేస్తారు ఎప్పుడు మెడ్డి వేస్తాడు ఆ 3-4 కోట్లు అయితే జగన్కి వేస్తావు